దేశంలో మొట్టమొదటిసారిగా నీటి అడుగున పరిగెత్తే మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. కోల్కతాలో నిర్మించిన అండర్ టన్నెల్ మెట్రో మార్గాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో క్యారిడర్ కింద దాదాపు 120 కోట్లతో దీనిని నిర్మించారు. ఈ సొరంగ రైలు మార్గం హుగ్లీ నది కింద ఉంది. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో మార్గం పొడవు మొత్తం 16.6 కిలోమీటర్లు కాగా 10.8 కిలోమీటర్లు భూభాగంలో ఉంటుంది. ఇందులో హౌరా మైదాన్ నుంచి ఎస్ఫ్లెడెన్ స్టేషన్ మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఈ లైన్ ఉంది. ఇందులో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్ వాటర్ మెట్రో టన్నెల్ నిర్మించారు. ఈ టన్నెల్ను మెట్రో రైల్ 45 సెకండ్లలో దాటేస్తుంది. ఈ క్యారిడర్ పరిధిలో ఎస్ఫ్లెడెన్, మహాకారన్, హౌరా, హౌరా మైదాన్ వంటి ముఖ్యమైన స్టేషన్లు ఉన్నాయి. లండన్ ప్యారిస్ కార్డర్ లోని యూరాస్టార్ సర్వీస్ మాదిరిగా ఈ సొరంగ మార్గాన్ని రూపొందించారు. ఈ వినూత్న ప్రాజెక్టుతో రైలు రవాణా రంగంలో విప్లవాత్మక మార్పు రావడంతో పాటు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది, వాయు కాలుష్యాన్ని నియంత్రిస్తుంది. बाधा ना करे. और आप अगर इस ईस्ट वेस्ट मेट्रो कॉरिडोर को देखें तो इसका जो पूरा जो हिस्सा है आने वाले समय में और भी కొన్నిసార్లు సాంకేతిక కారణాల వల్ల మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి అత్యవసర సమయాల్లో ప్రయాణికులు భయాందోళనకు గురికాకుండా పక్కనే నిర్మించిన నడక మార్గాన్ని కూడా వినియోగించుకోవచ్చు. సాంకేతిక సమస్యల నుంచి సులువుగా బయటపడేలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు అధికారులు. आप देख सकते हैं बीजेपी नेता सुकान मजुमदार, शुभेंदु अधिकारी भी मौजूद हैं, जो वहां लोग हैं देखिए आप उनका उत्साह देखिए. प्रधानमंत्री उनसे अभिवादन करते हुए नजर आ रहे हैं, उनका अभिवादन स्वीकार करते हुए नजर आ रहे हैं. और ये जो तस्वीर है नीरज, ये एक श्रमजीवी के मन में इतना उत्साह भरती है कि देश के किसी विकासात्मक कार्य में अगर एक ईंट भी आपने लगाई है तो आपकी पीठ थपथपाने के लिए खुद प्रधानमंत्री मौजूद हैं. देखिए बिल्कुल चल, ये उत्साह की बात है. और उस मजदूर के लिए, उस श्रमिक के लिए कि जो दिन रात मेहनत करता है, और हमने यहाँ मेट्रो के तमाम लोगों से बात भी करी थी कि रात के 12-12 एक-एक बजे तक जो मजदूर और श्रमिक है वो वहां पर लगातार काम कर रहे थे. उनकी मेहनत का ही ये नतीजा है कि आज देश की पहली अंडर वाटर जो मेट्रो टनल आपको देखने को मिल रही है. तो ये अद्भुत काम है, और उनके अद्भुत काम को अगर देश का प्रधानमंत्री अगर सराहेगा, देश का प्रधानमंत्री अगर उनसे उनके और इसीलिए नीरज वो बोलते भी हैं कि वो प्रधान सेवक है, क्योंकि आपने बात मेहनत की. तो जो खबरें हम पढ़ पा रहे हैं, जो आपके हमने रिपोर्ट देखी, उसमें साफ ये बात है कि 2.5 महीने से ज्यादा वहां खुदाई का काम चला, यानी 67 दिन से भी ज्यादा, ताकि इस काम को एक मुश्त करना जरूरी था ताकि कहीं से भी लीकेज ना हो, धसाव ना हो. ये तमाम श्रमजीवी दिन रात एक करके उस काम में जुटे थे, और आज का फलस्वरूप हम ये देख रहे हैं कि प्रधानमंत्री खुद उनके साथ खड़े हैं और उनका अनुभव बांट रहे हैं, समझ रहे हैं, जान रहे हैं. ठीक है बिल्कुल नाचल. और इसके साथ साथ इस बात का भी ध्यान रखा गया था कि मेट्रो की अगर टनल बनाई जा रही है तो जो दूसरे लोग हैं, जो टैक्सी, बस या दूसरे साधनों से सफर करते हैं. దేశంలో మొట్టమొదటిసారిగా నీటి అడుగున పరిగెత్తే మెట్రో సర్వీస్ని అటు మోడీ ప్రభుత్వం ప్రారంభించింది. అయితే దానిలో ఇప్పటికే మోడీ ప్రయాణిస్తూ అక్కడున్న సిబ్బందితో మాట్లాడి దానికి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ని అడిగి తెలుసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇది కోల్కతాలో నిర్మించడం జరిగింది. అయితే అండర్ టన్నెల్ మెట్రో మార్గాన్ని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రారంభించి దానిలో ప్రయాణించి దానిలో ఉన్న విధి విధానాల గురించి ఒక్కొక్కటిగా అక్కడున్న వారిని, సిబ్బందిని అడిగి తెలుసుకోవడం మనం విజువల్స్లో చూస్తూనే ఉన్నాం. అలాగే మోడీ సందర్శిస్తున్న టైంలో అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా మోడీ పలకరించి మాట్లాడడం కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. శ్రమజీవికోకే సాత్ ఖడే హోకర్ ఉన్కే అనుభవ్ కో బాట్ రహే హ్యాం, ఉన్కే అనుభవ్ కో సున్ రహే హ్యాం కి కిత్ని ముష్కిల్ హై.